స్వయం ప్రభ. నేను డిప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్లో రిటైర్ అయ్యాను. వయోజన విద్య అనగానే అందరు చులకనగా చూడవచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాలేదు. చాలామంది మమ్మల్ని విలేజ్లో వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది కూడా ఇది లాభమా అని అంటే కాదు, కానీ జనరేషన్ మార్చడానికి మాత్రము వయోజన విద్య చాలా ఉపయోగపడింది. వాళ్ళు చదువుకొని వాళ్ళు వడ్డీ లెక్కలు చూసుకోవడానికో వాళ్ళ పేర్లు రాసుకోవడానికన్నా ఎక్కువ వాళ్ళ లోపల నా పిల్లల్ని చదివించాలన్న బీజం మాత్రం పడింది. అది ఎందుకంటే అసలు వయోజన విద్య ఉద్దేశం కూడా అదే, వాళ్ళ లోపల ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ నేర్పిస్తే ఇంకా ముందు కూడా జనరేషన్లో పిల్లలను ప్రతి ఒక్కరు స్కూల్కి పంపాలన్న ఆలోచన మాత్రం తల్లిదండ్రుల లోపల కలిగింది. మేము నేర్చుకోవడమే కాదు, మా పిల్లల్ని పంపుతామండి, మా పిల్లల్ని పంపుతామండి అని మాత్రం ఆ మార్పు మాత్రం మేము ప్రతి విలేజ్లో చూసామండి. చాలా సంతృప్తిగా అనిపించింది. ఇవాళ ఈ రోజు కూడా మేము ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ అవుతుండ్రంటే వయోజన విద్య నాంది మాత్రమే అని మాత్రం మేము ఎవరు అనుకున్నా అనుకోకపోయినా మేము మాత్రం అనుకుంటున్నామండి. అది వయోజన విద్య కృషి ఫలితాలేను అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది వాళ్ళు నేర్చుకుని ఇప్పుడు ఏం చేస్తారండి, ఉద్యోగాలు చేస్తారా? అది కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మానసికంగా వాళ్ళని ఎదుగుదల చేయడము, మానసిక మార్పు తీసుకురావడం. వాళ్ళని డబ్బులు సంపాదించాలని కాదు, కానీ వాళ్ళ జనరేషన్లో మార్పు తీసుకురావడానికి వయోజన విద్య చాలా ఉపయోగపడింది. ఈరోజు లిటరసీ రేటు పెరిగిందంటే మాత్రము కంపల్సరీ వయోజన విద్య వల్లనే నాంది పడింది అన్నది మాత్రం వాస్తవం.